మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల అంశంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేసీఆర్ను ఎదుర్కోలేని మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా కవితకు నోటీసులిచ్చి బెదిరింపులకు పాల్పడుతోందని అధికార భారస నేతలు ఆరోపిస్తున్నారు. గులాబీ దళం విమర్శలపై భాజపా ఎదురుదాడికి దిగింది. ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలపై చర్చను పక్కదో పట్టించేందుకు రెండు పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఎల్లుండి తను దేశవ్యాప్తంగా పార్లమెంట్లో 33% రిజర్వేషన్ చట్టసభలో రావాలని ధర్నా చేస్తున్న క్రమంలో తన గొంతు నొక్కే ప్రయత్నం కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ వెన్నులో వణుకు పుట్టిందని చెప్పొచ్చు. మరి కేసీఆర్ గారికి ఉన్న బలహీనత ఏంది? ఒక బిడ్డ కాబట్టి ఆమెకు తెలిసిన వాళ్ళు చేసే వ్యాపారంలో తనకు భాగస్వామ్యం ఉన్నట్టు, తన ప్రమేయం ఉన్నట్టు, తనే చేస్తున్నట్టు అక్రమంగా కేసులు పెట్టి లక్షల కోట్లు దోచుకున్న ఆదాని ప్రధానమంత్రి పక్కనే ఉంటాడు. ప్రధానమంత్రి తిరిగే ఫ్లైట్లలో తిరుగుతాడు. ఇది మీరు మీ పతనానికి తీసుకునే గోతి తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ బీజేపీ పార్టీకి సరెండర్ కావాలనేది వాళ్ళ ఆలోచన. మొదలు మాకు నోటీసులు ఇచ్చారు మా కవితమ్మ గారు, మేము సరెండర్ కాలే, ఇంకా విజృంభించాము. ఇప్పుడు సమ్మన్లు ఇష్యూ చేసాం. వాళ్ళు దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్న వాళ్ళను ఎన్ని తప్పులు చేసినా వదిలిపెడతారు. ఏం తప్పు చేయని రాజకీయ పార్టీలు పడని వాళ్ళను కేసులు పెట్టి లోపలికి పంపుతారో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహిళా దినోత్సవం ఈ రోజు కాబట్టి ఆమె రేపు పార్లమెంట్లో బిల్లు కోసం పోరాటం చేస్తున్నది. ఇట్లా భయపెట్టించి లోపల పెట్టాలి. ఆ మహిళల బిల్లు రాకుండా కూడా చేయాలనే ఆలోచనతో కూడా ఇదొక వ్యూహం. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇవాళ కేసీఆర్ బిడ్డ కవిత మీద ఇవాళ ఈడీ నోటీసులు కావాలని చెప్పి ఇవాళ మహిళా దినోత్సవం రోజున ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని, కేసీఆర్ గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళనే ఈడీ నోటీసులు ఇవ్వటం అనేది దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి కానీ గౌరవం కానీ ఇది అని చెప్పి ఈ సందర్భంగా అర్థమైతా ఉన్నది. ఒకరికి విచారం జరుగుతున్నది, ఆమెకి నోటీస్ వస్తున్నది. నువ్వు దొంగదేసి ప్రభుత్వానికి ఇస్తున్నావా? నువ్వు ఏసే నీ కుటుంబం కోసం దొంగదే ఇస్తున్నావు. నువ్వు తప్పకుండా కోట్ల నిజాన్ని నిర్మించుకో అంటే నువ్వు ఏసే దంద నీ కోసమా, నీ కుటుంబం కోసమా, లేకపోతే తెలంగాణ సమాజం కోసమా? అంటే మీరు ఏసే దొంగతందాలు అందరికీ తెలంగాణ సమాజ సమాజం కదా. అంటే ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళు చేసే దందాలన్నీ తెలుసు, వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా తెలుసు. పార్టీకి ప్రభుత్వం అది ఏజెన్సీలకు సంబంధం కూడా అర్థం కాలే. అంటే మీరు చేసే దంద దొంగదంద లంగదాలు అన్ని చేస్తే బీజేపీ సమాజమా? పరిశీలిద్దా. అరే ఆ దర్యాప్తు సంస్థలకు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంది? అది భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడక ఈ సంస్థ రాలే. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన మరి ఇతర పార్టీల పాలన కూడా ఈ సంస్థ దర్యాప్తు చేస్తే పనిచేస్తాయి, విచారణ జరిపినాయి, దోషులు శిక్షించినాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్ పగలగొట్టడం ఏం చెప్పామా? మోడీ గారు ఏమని చెప్పారు? ఎవరికైనా మాకే సంబంధం అది. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు, అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నది మీరు, అక్రమార్కులతో చేతులు కలిపింది మీరు, రోజుకో సెల్ ఫోన్ పగలగొట్టింది మీరు, విమర్శలు మాట మాకే సంబంధం. రోజు సిబిఐ అనేక రకాల కేసులు పెడుతుంది, మాకేమ సంబంధం? సిబిఐ పనే అది. ఇలాంటి అక్రమాలు జరుగుతున్నప్పుడు దర్యాప్తు చేయడమే దాని పని. దేశంలో అనేక రకాలుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతుంటది. వేల కోట్ల రూపాయలు ఢిల్లీ ప్రభుత్వానికి మరి నష్టం జరిగే విధంగా, ఢిల్లీ ప్రజల యొక్క రక్తాన్ని తాగే విధంగా అక్కడ ఆ ప్రభుత్వం అక్రమ పాలసీ తీసుకొచ్చి ప్రజలను దోపిడీ చేస్తా ఉంటే ఆ దోపిడీలో భాగస్వాములు అయింది మేము అడుగుతున్నాం. మాకేం సంబంధం అండి? అది కూడా కనీసం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కూడా మహిళలను పెట్టారు. ఇది 5 సంవత్సరాలు మహిళా మంత్రులు పెట్టలేదు. మహిళల గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నీతివంతులు అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మా తెలంగాణ కదా, నేను తెలంగాణ అది ఒక్కరే, నా కలగొంత కుటుంబమే తెలంగాణ. ఎవరు ఉంచాల్సిన అవసరం లేదు. నిజమే చెప్తున్నాను, ఎవరు ఉంచాల్సిన అవసరం లేదు. ఓట్ల కొట్లాడుకోండి, అది సిబిఐతో కొట్లాడుకోండి, న్యాయ వ్యవస్థ ఉంది. మాకేం సంబంధం? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మంటగట్టే విధంగా ఒక మహిళ లిక్కర్ వ్యాపారంలో దొరికి తన బినామీ అరుణ్ పిళ్ళై కవిత గారి పేరు చెప్పిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ స్నేహబంధం మరి కవిత గారిని అరెస్ట్ చేయడానికి గట్టిగా ముందు చేస్తూ ఉంది.
డబ్బు కోసం ఇంత దుక్కృతి పడ్డారంటే మీరు తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినారనే మాట ఈ సందర్భంగా చెబుతూ నిజంగా అనేక ప్రగల్భాలకే భారతీయ జనతా పార్టీ నాయకత్వం తన బినామీ ఆన్ రికార్డ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు జాప్యం చేస్తానో ఒకవైపు సోనియా గాంధీ గారు లాంటి నాయకురాలను ఈడీ ఆఫీస్ గురించి బెదిరిస్తే మీరే పోయి కవితల ఇంటికి వెళ్ళించాలనేటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజం గమనించాలని కోరుతున్నాం. ఇలా స్నేహం బీజేపీ టీఆర్ఎస్ స్నేహాన్ని గమనించాలని కోరుతూ దీనిలో వెంటనే లిక్కర్ స్కామ్ దోషిగా పేర్కొబడ్డ కవిత గారిపై తీవ్ర చర్య తీసుకోవాలి. ఈ తెలంగాణ మహిళలకి కాదు మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలందరికీ అవమానకరమైన